హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను అయితే చాలా బాగున్నాను. బీచ్కి మీరు ఎప్పుడైనా వెళ్ళారు లేదో కామెంట్ చేసేయండి. మా పేరెంట్స్ ఉండేది వైజాగ్లో, సో మేమైతే బీచ్కి రెగ్యులర్గా వెళ్తూ ఉంటాము. మేము ఇక్కడ ఉండేది హైదరాబాద్లో కాబట్టి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడల్లా మేము మా పేరెంట్స్ దగ్గరికి వెళ్తాము. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాము. అసలు ఎస్పెషల్లీ ఖచ్చితంగా బీచ్కి వెళ్లకుండా మాత్రం మేమైతే రాము. మా ఫ్రెండ్స్ అంటే మేము ముగ్గురు ముక్కులు, మేం ముగ్గురు ఎంత క్లోజో మా పిల్లలు కూడా అంతే క్లోజు. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తాము. వెళ్ళడమే ఆలస్యం, అసలు ఫుల్ ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉంటారు. మా హస్బెండ్స్ అందరూ కూడా సేమ్ అదే విధంగా మాతో అందరితోనే కూడా చాలా అంటే చాలా క్లోజ్గా ఉంటారు. అందరం కలిపి ట్రిప్లు అవి వేస్తాము, ఇటు తీర్థయాత్రలకి వెళ్తాము, అలాగే షికార్లు కూడా చేస్తూ ఉంటాము. ఇప్పుడు చెప్పాలంటే తిరుపతి, అన్నవరం, విజయవాడ అలాంటి ప్లేసెస్కి వెళ్ళాము, అరకు, బీచెస్ ఇలాంటి ప్లేసెస్కి అన్నిటికి కూడా వెళ్ళాము. విత్ ఫ్యామిలీస్ అందరం వెళ్ళాము, కానీ బీచ్ ఇక్కడ మాకు దగ్గరలో కాబట్టి విత్ మీ అందరికి కూడా బీచ్ చూపించేద్దాం అనే ఉద్దేశంతోనే వీడియో తీశాను. మీకు ఎలా అనిపించిందో సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీరు ఎన్నిసార్లు బీచ్కి అయితే వెళ్ళారో నాకైతే కామెంట్ చేసేయండి గుర్తుంటే కనుక. నేనైతే లెక్కలేని సార్లు వెళ్ళాను, ఎందుకంటే మా ప్రాపర్ విశాఖపట్నం చెప్పాను కదా. సో మాకు వైజాగ్ బీచ్ అనేది చాలా దగ్గర, బీచెస్లో కూడా చాలా ఉన్నాయండి. రుషికొండ బీచ్ ఉంటుంది, ఆర్కే బీచ్ ఉంటుంది, ఇంకా చాలా అంటే చాలా బీచెస్ ఉన్నాయి. ఫోటోషూట్కి అయితే మాత్రం ది బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు. మేమైతే మా పిల్లల ఫంక్షన్కి ఫోటోషూట్ అనేది బీచ్ దగ్గర తీసుకున్నాము. చాలా బాగా వచ్చాయి ఫొటోస్. ఏమైనా ఫొటోస్ కావాలి అంటే కనుక అడిగేయండి, నేను నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేసేస్తాను. చూసారా, వీళ్ళందరి కోసం మీ ఇద్దరం కూడా అడ్డంగా అలా ఉండిపోయాము, ఎందుకంటే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి. మా ఫ్రెండ్స్ అత్యయ్యేమో వీడియో తీస్తుంది, ఇదిగో మా ఫ్రెండ్ వాళ్ళు. టైం అవుతుందిరా బాబు, పదండ్రా ఇంటికి వెళ్దాం అనేసి 5 గంటల నుంచి చెప్తుంటే వాళ్ళు 7 అయినా సరే అసలు కదలను కూడా కదలట్లేదు. కానీ బీచ్కి వెళ్ళామంటే పెద్ద చిన్న అన్న తేడా లేకుండా అసలు టైం తెలియదు, రాబుద్దయ్యదు. బీచ్లో ఎస్పెషల్లీ ముంత మసాలా తినాలి, బీచ్ ఫేమస్. అసలు సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా సరే బీచ్కి వెళ్తే కానీ ఖచ్చితంగా ముంత మసాలా తినండి. అక్కడ చాలామంది పెట్టుకుని అమ్ముతారు. బీచ్ దగ్గర ఐటమ్స్ కూడా చాలా బాగుంటాయి కొన్ని. తర్వాత మొక్కజొన్న పొత్తులు కాల్చి మరీ అమ్ముతారు, ఉప్పు కారం వేసిస్తారు, టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియో షేట్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకే చాలా సపోర్టివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.